రావాలి, ప్రజలకు రెస్పాన్స్ ఇవ్వాలి, పోవాలి. మరి ఒకరోజు ఇవ్వకుండా రేపటి నుంచి మళ్ళీ ఉండాలి అయినా మున్సిపాల్ నిత్యం జనంలోనే ఉండాలి కదా అండి. మీరు ఒకరోజు దాకా ఉండాలి కదా మన వాళ్ళు ఒకరోజు దాచుకుంటే వాళ్ళు అయిపోతారు, రేపటి నుండి వెళ్ళిపోతారా? మేమేమంటారు వాళ్ళు రావాలి, ఎందుకు పని చేసిరు, అందరికి ఎప్పుడు ఇస్తారు, ఎట్లు ఇస్తారు, అవన్నీ జవాబు చెప్పాలి. జవాబు చెప్పినాక ఆ జవాబు అందరూ పబ్లిక్ ఒప్పుకుంటే మేము చేస్తాము. మేము ఎందుకు మాకు వీళ్ళందరూ ఇంట్లో తిండి తినకుండా వచ్చి ఇంట్లో కూర్చొని వాళ్ళకి మాకు షోక. హలో, ఈరోజు 10,000 రూపాయలు ఇస్తా అని కేవలం ఒక వర్గానికే ఇచ్చినారు, హిందువులకు చెందిన పత్రికలకు ఇవ్వలేదు. కాబట్టి మేమందరం కూడా అడగడానికి వస్తే ఈరోజు పేపర్లు వచ్చింది కదా ఏనని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. అంటే కేసీఆర్ అర్ధరాత్రి డిసిజన్ తీసుకొని తెల్లారిని 10,000 ఇస్తా అంటాడు, మళ్ళీ అర్ధరాత్రి డిసిజన్ తీసుకొని 10,000 రూపాయలు ఇవ్వనని చెప్తే అయిపోతుందా? మరి ఈ పోలీస్ వాళ్ళు కూడా కేసీఆర్ కార్యకర్తలాగా వివరించి మేము ఇక్కడ ధర్నా చేస్తే ఇలా అందరూ తీసుకొని వెళ్తామంటే వాళ్ళకు కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ బాధితులు వీళ్ళు, ఈ బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడికి కదలేదు. మమ్మల్ని అరెస్ట్ చేసినా కానీ మేము ఈరోజు నుండి ప్రకటిస్తున్నాము, వీరికి న్యాయం జరిగేంత వరకు కూడా నిరాహార దీక్ష చేస్తాము. అన్నం త్యాగిస్తాము, నీళ్లు త్యాగిస్తాం, అన్నం త్యాగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేవారు కూడా మేము భోజనం కూడా చేయము. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఎక్కడ తీసుకెళ్ళినా కానీ దీక్ష మాత్రం